ఏం చెప్తారు వీళ్ళు శరార్తి తెలంగాణ పత్రిక కానీ ఆదాబ్ హైదరాబాద్ ఇక చూడుర్రి మీరు మీరు యాడ్లను చూడాలి మీరు ఇక్కడ చూడాల్సిన అంశం ఇగో నేను చూపుతా ఆ యాడ్ చూడుర్రి ఇగో బీజేపీలో యాడ్ వేసిర్రు కదా ఇగో శనార్తి తెలంగాణ ఏం చెప్తే తెల్లారలేము కానీ మా మల్లన్న ఏ లేదు అట్లెట్లా ఇట్లెట్లా అంటారు ఇక చూడుర్రి ఇక్కడ ఏం జరుగుతుందో ఇగో ఇదే వీళ్ళ బాధ ఏందో చూద్దాం ఇగో లక్ష్మణ్ ఉన్నాడు కిషన్ రెడ్డి ఇగో ఇన్ఛార్జ్ ఇక వీళ్ళు ముగ్గురు ఇక మనోళ్ళే వీళ్ళు లైట్ తీసుకోరు ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఈయన జేపీ నడ్డా ఈమె నిరంజన్ జ్యోతి ఇక బండి సంజయ్ ఇక రాశీలు చూడు ఏం రాస్తారో చూడురు ఇక ఒక్కసారి జూమ్ చేయాలి దీన్ని ఇక చూడురు నియంతృత్వ అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను ఆకాంక్షలు నెరవేర్చే దిశగా నియంతృత్వ అవినీతి కుటుంబ పాలన మూడు జరుగుతుంది తెలంగాణ ప్రజలారా దీన్ని చిన్న క్లారిటీ ఇస్తా నేను ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నియంతృత్వ అవినీతి కుటుంబ పాలన చోటు చేసుకుంటుందని ఇక్కడ రాశీలు కదా నియంతృత్వం జరిగినప్పుడు మరి అవినీతి రాజ్యం వెళ్ళినప్పుడు అవినీతి పెట్టిరేగినప్పుడు ఏం చేయాలి వీళ్ళు అవినీతి పెట్టిరేగినప్పుడు ఏం చేయాలి మరి ఏంటిదో నిరూపించాలి కదా అవినీతికి సంబంధించి అవినీతి అవినీతి అని భారతీయ జనతా పార్టీ పదే 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 కుండ బద్దలు కొట్టినట్టు ఒకలచ్చి కాళేశ్వరం ఏటీఎంలా మారిపోయింది కాళేశ్వరానికి సంబంధించి అది జరిగింది ఇది జరిగింది పీకుడు పొడుసుడు మాటలు మాట్లాడేది కదా మనం నిరూపించక ఎందుకు ఈ రాతలు అవినీతి అనే నేను కుటుంబ పాలన అవినీతి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం దీనికి సంబంధించి నేను కాదు అనట్లే అవినీతి అనే ఒక కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్ర పార్టీ మీద ఇట్లా పోస్టర్లు వేసి మరీ అవినీతి జరిగింది అన్నప్పుడు ఆ అవినీతి ఎక్కడ జరిగిందో తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా ఇదే భారతీయ జనతా పార్టీ చెప్పాలి కదా ఇప్పటి వరకు ఏమన్నా చెప్పిందా మీరే ఒకసారి ఆలోచించుర్రి కుటుంబ పాలన అంటే మరి భారతీయ జనతా పార్టీలు ఎవరు కుటుంబ పాలన లేదు సకల జనుల సంక్షేమం లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ వీళ్ళంతా దేవుళ్ళు పేర్లు చెప్పుకొని రాసుడు తప్ప ఏ ఉండదు ఇలా వీళ్ళది ఏదైనా ఉంటుందా అంటే మనం చేసేది కూడా ఏ ఉండదు వీళ్ళు ఒకటే ఒక మాట వీళ్ళకి సంబంధించింది వీళ్ళు ఇష్టానుసారంగా పోతారు తప్ప వీళ్ళకి ఏ ఉండదు ఇలా ఇలా జోగులాంబ అలంపూరు ఇంకేదేదో ముచ్చట్లు చెప్తారు తప్ప అట్లే ఉండదు ఇలా